హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏడాది పాటు దేవరకొండతో కలిసి ఖుషీలో నటిస్తున్న సమంత ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఏడాది పాటు విరామం తీసుకోబోతున్నారు ఇక ఖుషీతో పాటు సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ తర్వాత హిందీలోనూ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు సమంత తెలుగులో కూడా ఏ సినిమాలకు కూడా సంతకం చేయలేదు ఇక తీసుకున్న అడ్వాన్స్ కూడా ప్రొడ్యూసర్స్ మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత దీర్ఘకాలిక చికిత్స కోసం సినిమాలకు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ సమంత తీసుకున్న నిర్ణయం పట్ల ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయినటువంటి తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు సంచలనం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఒక పెద్ద షాకింగ్ ఎందుకంటే సమంతతో సినిమాలు తీయాలనే చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్న ఈ టైంలో సమంత తీసుకున్న నిర్ణయం మాత్రం నిజంగా వారికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు ఇప్పటికే తీసుకున్నటువంటి అడ్వాన్స్ అయితే ఏదిందో అవి కూడా సమంత తిరిగి చేయడంతో ఇక సమంత సినిమాలు చేయదు అనే ఒక నిర్ణయాన్ని కూడా ఇటు టాలీవుడ్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సమంత ప్రస్తుతం మహేష్ సిటీస్ ఈ వ్యాధితో బాధపడుతున్నా కూడా తను చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏదైతే చేస్తూనే వచ్చింది యశోదా కానీ ఆ తర్వాత వచ్చిన శాకుంతల సినిమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నటువంటి ఖుషి సినిమా కూడా దాదాపు కంప్లీట్ అయిపోతుంది దీంతోపాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ అయినటువంటి సిటార్డల్ కూడా కంప్లీట్ అవుతున్న ఈ పరిస్థితుల్లో ఇక ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా చేయకూడదని సమంత తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు పెద్ద షాక్ అనేది చెప్తుంది దీంతో పాటు తను గతంలో తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వన్ ఇయర్ బ్రేక్ ఎందుకు తీసుకుంటుంది సమంత అనేది ఇప్పుడు పెద్ద చర్చనీసమైంది ఎందుకంటే తను గతంలో అనారోగ్యంగా బాధపడుతున్న టైంలోనే సినిమాలు కంటిన్యూ చేస్తున్న సమంత ఇప్పుడు కొంత క్యూర్ అయినా కూడా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇవ్వటం ఏం జరుగుతుంది సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని పనులు చేయాల్సిన పని ఉండటంతో ఆమె ఆ విధంగా తీసుకుందని సమంత తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటే దీన్ని బట్టి చూస్తే అటు ప్రొడ్యూసర్స్ కి కూడా మనీని బ్యాక్ చేస్తున్నారు సో దీన్ని బట్టి మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని అర్థం చేసుకోవచ్చా ప్రస్తుతం సమంత హెల్త్ చూస్తుంటే చాలా వరకు అటు క్యూర్ అయిందని చెప్పవచ్చు గతంలో మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని యశోదకి జాయిన్ అవడం తర్వాత శాకంతులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అలాంటి టైంలో చేసిన సమంత ఇప్పుడు చాలా వరకు కూడా హెల్తీగానే ఉంది ఇటీవల చూస్తుంటే నిన్నటి కూడా విజయ్ దేవరకొండ సినిమా ఏదైతే ఉందో ఖుషి ఆ సినిమాలో కూడా తను చేస్తున్న పాత్ర కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతున్న పరిస్థితిలో సమంత ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుంది అంటే అది కేవలం ఆరోగ్యకి సంబంధించిన విషయమే కాదు ఆమె వ్యక్తిగతంగా సంబంధించిన కొన్ని విషయాలపైన కూడా ఆమె దృష్టి పెట్టిందని కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని విషయాల్లో ఆమె కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అందుకనే ఒక వన్ ఇయర్ దాకా సినిమాలకు దూరంగా ఉంటేనే చాలా వారు కూడా అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమంత భావించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది అయితే ప్రస్తుతం సమంత ఏ ప్రాజెక్ట్ కూడా ఓకే చేయట్లేదు గతంలో ఏదైతే కొన్ని అగ్రిమెంట్ చేసుకుందో వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నది ఇక సమంత చూస్తుంటే ఇప్పుడు తెలుగు తమిళ్ మలయాళం దాంతోపాటు హిందీ బాలీవుడ్లో కూడా ఆమె ఒక మంచి స్టార్ డమ్ కూడా తెచ్చుకున్న సమంతతో ప్రతి ఒక్కరు స్టార్ హీరోస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా చేయాలనుకుంటున్నారు ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నది ఇలాంటి టైంలో సమంతకి చాలా ఆఫర్స్ కూడా ఉండటం ఆమెకు ఇంటి ముంగట క్యూ కట్టినటువంటి నిర్మాతలకు పరిస్థితులు ఆమె ఇలాంటి డిసిషన్ తీసుకోవటం మాత్రం నిర్మాతలకు ఒక షాక్ అయితే సమంతను ఇంకా కొన్ని సంవత్సరాల దాకా వెండితరమైన కూడా చూస్తామనుకున్నటువంటి ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు ఏదేమైనా కూడా సమంత తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం ఇది టాలీవుడ్లో అయితే ఒక పెద్ద చర్చనీయం మరి సమంత ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చూస్తున్నారు ఎందుకంటే గతంలో తనకు సంబంధించినట్టు డేవిషన్ సంబంధించిన అంటే ఆరోగ్యానికి సంబంధించి తను ఏమేమి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఏ విధంగా ఉన్నది ప్రతిది కూడా ఆ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇస్తున్నాయి ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి కూడా తను పోస్ట్ చేసేది అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు సంబంధించి మాత్రం తన పిఆర్ టీం నుంచే ఒక సమాచారం మాత్రం మీడియాకి ఇవ్వడం జరిగింది సమంత అఫీషియల్గా ఇది చెప్పడంతో ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మొత్తం షాక్ గురిందని చెప్పవచ్చు ఇక సమంత ఏం చేయబోతుంది అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఎదురవుతుంది అంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సమంత ఏమైనా తీసుకోబోతుందా అంటే ప్రస్తుతం సమంత విడాకులు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతనే ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత మళ్ళీ ఏమైనా తన ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా నిశ్చయం తీసుకోబోతుందా అంటే మరొకసారి ఏమైనా పెళ్లి చేసుకునే అవకాశం కానీ ఇలా ఏమైనా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏమైనా విషయాలు ఏమైనా ఉన్నాయా ఏది ఉన్నా కూడా సమంత కూడా చాలా క్లియర్గా చెప్పే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే సమంత అయితే తన అనారోగ్యానికి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటు భావించడంతో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు అయితే ఆ బ్రేక్ ప్రస్తుతం టైంలో ఆమె ఇక్కడ ఉంటుందా లేకపోతే విదేశాల్లో ఉంటుందా అనేది కూడా ఇక్కడ చూడాలి ఒకవేళ విదేశాల్లో ఉంటే మాత్రము ఆమె ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మొత్తం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి వన్ ఇయర్ దాకా కూడా ఇటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మరి ఫ్యాన్స్కి టచ్లో ఉంటుందా అంటే ఇన్స్టా కానీ ఇటు ట్విట్టర్లో కానీ ఫ్యాన్స్కి టచ్లో ఉండే వాళ్ళతో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతుందా అని కూడా చూడాలి ఎందుకంటే వన్ ఇయర్ అంటే చాలా వరకు కూడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇక తమ అభిమాను హీరోయిన్ చూడని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆమె యొక్క అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఆమె ఏం చెప్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు जन्सी राइट थैंक यू वेंकट